రాజన్న సిరిసిల్ల జిల్లా భీమలవాడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని వాటి పనులు నత్తనడకన సాగి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నియోజకవర్గంలో ఒకటంటే ఒకటి కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎమ్మెల్యే రమేష్ బాబు, మంత్రి కేటీఆర్ స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిరుపేదలైన ప్రజలకు అందించి ఆదుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో సీఎం కేసీఆర్, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో పాటు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు నీటిముటలుగా మిగిలాయని వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి పేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఇండ్లు కట్టిస్తామని చెప్పి 2018లో వేనాడ పట్టణంలో, వేనాడ నియోజకవర్గంలో అనేక పేదల దగ్గర దరఖాస్తు తీసుకొని వేనాడ పట్టణంలో అయితే 3000 పైచిలకు ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పి ఓట్లను దండుకొని మళ్లీ 5-6 మాసాలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికీ వేములవాడలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితుల్లో, ఆ డబుల్ బెడ్రూమ్ అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రోజు మీకు చూపించడానికి రావడం ప్రధానంగా వేములవాడలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ 800 నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా లబ్ధిదారుకి ఇవ్వలేరు. స్లాబులు వేసిండ్రు, విడిచిపెట్టింది. ఈ మొత్తం కుంగిపోతుంది. నాసిరికం పనులు, అసలు ఈ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారు పేదలకని చెప్పని మేము అడిగితే ఏ రోజు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. స్థానిక శాసనసభ్యుడు ఒక వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరినాం. ఏ గ్రామంలో అయితే ఇందిరా మీన్లు లేవో ఆ గ్రామాలను మేము ఓట్లాడగాం. డబుల్ బెడ్రూమ్ లేని ఇండ్లు మేము చూపిస్తాం, మీరు రోడ్లు అడగకుండా చెప్పి సవాల్ విసిరినా కించెత్తు పౌరుషం కూడా టీఆర్ఎస్ నేతలు లేదు. ఎన్నికలకు ముందే డబుల్ బెడ్రూమ్ హామీలు, ఏవి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడిచ్చారని చెప్పి అడుగుతున్నాం. ఎన్నికలకు ముందే భూమి పూజలు, ఆ తర్వాత